గౌరవం అనేది ఓం ఇంపార్టెంట్. ప్రకాష్ గారు వంశీ గారు, ఏందండి మొత్తానికి కల్కి అంత అడవి నడుస్తున్నట్లుంది ఏంటి? అది నడుస్తుందండి. అయితే నిన్నండి, నిన్న సమావేశం అయిన తర్వాత అండి రెండు ఆసక్తికరమైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చినాయండి. ఒకటి ఏంటంటే పద్మవిభూషణ్ చిరంజీవి గారిని ఏపీ ప్రభుత్వము సత్కరించాలి అన్నది ఒక ఆలోచన కలిగినట్టుగా తెలుస్తుందండి మనకి. ఎందుకంటే ఇక్కడ ఆయనకు రాగానే తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లేకపోతే ఆయన మంత్రివర్గ సహచరులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ప్రత్యేకంగా అభినందించి వచ్చారు. అలాంటి పని ఏపీకి సంబంధించి జరగలేదు, మనం చూస్తున్నాం రకరకాల కారణాల వల్ల. అయితే ఆ సందర్భంలో ఏంటి, ఈసారి చిరంజీవి గారిని అలా సత్కరించాలి అనేటువంటి ఒక కోరికని వ్యక్తం చేసినట్టుగా ప్రభుత్వం వైపు నుంచి ఒకటి తెలుస్తుందండి. ఇంకోటి ఏంటంటే చాలా కాలంగా అండి, కొన్ని ఏళ్లగా పెండింగ్లో ఉండిపోయినటువంటి నంది అవార్డ్స్ అండి. అంటే అసలు నంది అవార్డ్స్ అన్నదాన్ని జనం మర్చిపోయే పరిస్థితి తీసుకెళ్లిపోయారు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ప్రకటించినా కూడా అవి ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. ఉన్నాయారు, ఇప్పుడు ఏదైనా చెప్తే నంది అవార్డ్స్ అంటే ఓహో అయ్యేంటి అలాంటివి ఇచ్చేవాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఇదివరకు గతంలో మాకు తెలియదే అనేటువంటి జనరేషన్ కూడా వచ్చేసిందండి. అయితే నంది అవార్డ్స్ను కూడా ఈసారి మళ్ళీ ప్రారంభించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఏపీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. నిన్న జరిగిన సమావేశంలో అంతర్గతంగా మనకు తెలిసిందంటే ఓటి చిరంజీవి గారికి సన్మానం చేయటము, పద్మవిభూషణ్ అందుకున్న సందర్భంలో అలాగే నంది అవార్డ్స్ను కూడా పునఃప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా అయితే తెలుస్తుందండి. ఓవరాల్గా ఏంటంటే సినిమా రంగంలో ఇప్పుడు కల్కి నుంచి గురువారం నాడు రిలీజ్ అవుతుంది ఆ సినిమా, ఫుల్ ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. కాబట్టి ఆ సినిమా నుంచి కనుక కాస్త ఊపు వస్తే మాత్రమే అండి సినిమా రంగం ఇక మూడు పువ్వులు ఆరు కాయలుగా అవుతుంది. ఇండస్ట్రీకి ఒక కిక్ వచ్చింది, ఇండస్ట్రీకి కిక్ వచ్చినట్టే ఖచ్చితంగా వస్తుంది. సరే ఓం, ఓకేనండి ఓం ప్రకాష్ గారు. ఇక నెక్స్ట్ అండి ఫోన్ ట్యాపింగ్ సార్. తెలంగాణలో అదే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి